హలో, నేను ఈరోజు ఈ ఎకనామిక్ రెసిషన్ ఉంది కదండి, సో దానికోసం మాట్లాడదామని ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రానున్న ఈ సంవత్సరాల్లో కొంచెం రెసిషన్ ఎక్కువగా ఉండొచ్చని ఈ ఆర్థిక నిపుణులు చాలామంది దీనికోసం డిస్కషన్స్ చేస్తున్నారండి. కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో దీనికోసం రీసెర్చెస్ జరుగుతున్నాయి. సో ఎందుకు రెసిషన్ వచ్చింది, సో దీన్ని ఎలా మనం రెక్టిఫై చేయగలం, సో ఇలాంటి చాలా డిస్కషన్స్, మైండ్ బాగ్లింగ్ థింగ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఈరోజు డిస్కస్ చేయడం దేనికంటే, సో ఒక లేమాన్ లెవెల్లో ఈ రెసిషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, సో ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా రెసిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ బేస్ మీద చాలా వస్తువులు కొంటూ ఉంటాం కదా, సో బయట, సో దీన్ని ఏమంటామంటే మన కన్జంప్షన్ అంటాం. అంటే మనం ఏదైనా మనకు వస్తువు కావాల్సితే ఆ వస్తువును మనం కొనుక్కోవడం కన్జంప్షన్. సో ఈ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో మనం డైలీ కొనాల్సిన కొన్ని వస్తువుల్ని మనం కొనకుండా ఆపేస్తున్నాం. సో ఆపేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్కి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే మనం కొనట్లేదు అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్కి డిమాండ్ తగ్గిపోతుంది. సో అలా ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో చాలా కంపెనీస్ చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి, బట్ అది కొనుక్కునే వాళ్ళు లేక డిమాండ్ తగ్గిపోయి మనకి ఈ రెసిషన్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే దీని ఏమంటారు, ఆర్థిక మాంద్యం అంటాం. అంటే మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ ఏంటంటే కొన్నందుకు ఎవరు ఉండరు. సో కొండందుకు ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఉన్నదాంతో సరిపెట్టుకొని కొత్తగా ఇంకేమీ ఎక్స్టెన్షన్స్ ఇంకేమీ చేయరన్నమాట. సో చేయకపోవడం వల్ల ఏమవుతుంది, సో వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుందంటే, సో రానున్న సంవత్సరాల్లో మనకి ఈ లాస్ వస్తుంది కాబట్టి ఉన్న కంపెనీలో ఆ పర్టిక్యులర్ ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉన్నా లేదంటే ప్రాఫిట్ చేయడం కోసం సో కట్ ఆఫ్ పెట్టేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో 4 మెంబర్స్తో కొత్తగా వచ్చిన వర్క్ రన్ అయిపోతే ఆ బ్యాలెన్స్ మెంబర్స్ని తీసేస్తూ ఉంటారు. సో అలా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా పోతుందన్నమాట. సో అలా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు పోయింది. అందుకే మనకి ఈ ఎంప్లాయ్మెంట్ రేషియో 5.1కి వచ్చేసింది. సో ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తగ్గిపోయింది. సో ఇది రెసిషన్ వల్ల ప్రభావం. అంటే యాక్చువల్గా రెసిషన్ ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు వచ్చింది మన ఇండియాలో అంటే, మన 2016లో మనం ట్రై చేసిన డిమానిటైజేషన్ కానీ, లేదంటే 2017లో మనం ట్రై చేసిన జిఎస్టీ కానీ, లేదు అంటే మనం ఏంటంటే మన ఫిజికల్ డెఫిషియెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్య లోటుని మనం 2023కి 3% కంటే జీడిపిలో 3% తీసుకురావాలని ఒక ఐడియా కానీ, లేదు అంటే మన రెవెన్యూ డెఫిషియెంట్ని 0.28 తీసుకురావాలి, 0.8 సారీ లైక్ ఆ రేంజ్ తీసుకురావాలి అనే ఒక ఐడియాతో కానీ మనం చాలా పాలసీస్ తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిమానిటైజేషన్ తీసుకొచ్చాం. సో డిమానిటైజేషన్ మేజర్గా ఎవరిని ఎఫెక్ట్ చేసిందంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని. అంటే మనకి గ్రోత్ని మనం చెప్పి మన ఇండియా గ్రోత్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారో, ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తుంటారో, సో ఇలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే గ్రోత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రోత్ ఏదైతే ఉందో అలాంటి గ్రోత్ అనాలిటిక్స్ సెక్టర్లో కూడా ఉంటుంది, కానీ దాన్ని మనం ఫైండ్ చేయం కదా వాళ్ళ దగ్గర ఫైలింగ్స్ కానీ, లేదంటే వాళ్ళు ఏం చేయ, ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు పక్కన ఈ పానీపూరి అమ్మేవాడు ఉంటాడు, లేదంటే సమ్ గవర్నెట్స్ అమ్మేవాడు ఉంటాడు, చాలామంది ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయరు. సో ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయడం వల్ల అది మన గ్రోత్లోకి రాదన్నమాట. సో ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల ఏమైంది అంటే,
ఈ అందరికీ ఒకేలాగా ఆ ఎఫెక్ట్ చూపించింది. ఏమైంది, ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎవరి దగ్గర అయితే ఈ మనీ అంతా ఉందో అది నిజానికి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ లెక్కల్లో లేదు. బట్ ఏంటంటే ఆ మనీ అంతా బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. సో వచ్చి చేరిన తర్వాత ఏమవుతుందంటే ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటాయి. సో ప్రొడక్ట్స్ కొనుక్కొని మళ్ళీ రీసైకిల్ చేస్తుంటాయి. సో ఇక్కడ దెబ్బ పడేసరికి ఏమైంది అంటే ఆటోమేటిక్గా ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది డిమోనటైజేషన్ వల్ల జరిగిన ప్రాబ్లం. అలాగే జిఎస్టీ వల్ల మేజర్ ప్రాబ్లం ఏం జరిగిందంటే చాలా ఈ ట్యాక్స్ అయితే ఏదైతే వేసారో అది చాలా మంచి ట్యాక్సే, ఇండైరెక్ట్ ట్యాక్స్ని చాలా పద్ధతిగా కలిపారు. బట్ ఏంటంటే దాన్ని రీచ్ చేయవలసిన విధంగా జనాల్లోకి రీచ్ చేయలేదు. సో రీచ్ చేయవలసిన విధంగా జనాల్లోకి రీచ్ చేయలేకపోయేసరికి ఏమైంది, జనాల్లో ఒక చిన్న అర్థమవని విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ దేనికి వేస్తారు, ఎక్కడి నుంచి జిఎస్టీ మనకి కలెక్ట్ అవుతుంది, ఎలా కలెక్ట్ అవుతుంది, అసలు జిఎస్టీ అంటే ఏంటి, చాలా అవగాహన ఎవరికి కల్పించలేకపోయారు. సో ఇలా కల్పించకపోవడంతో పాటు ఈ జిఎస్టీ వేసినప్పటి నుంచి ఏమైందంటే చాలా కంపెనీస్ స్టాక్ని ఇన్వెంటరీలో పెట్టుకోవాల్సి వచ్చింది చాలా రోజులు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సేల్ పడిపోతుంది. సో సేల్ పడిపోవడం మళ్ళీ ఎందుకు మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జిఎస్టీ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. సో అలా కొంత స్లో డౌన్ అయింది. సో దీంతోపాటు ఈ ఫిజికల్ డెఫిషియట్ని ఏం చేశారు అంటే 2014 ఆ టైంలో 4.4 ఇలా ఉన్న పర్సెంటేజ్ జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్లో మనకేంటి జిడిపి గ్రోత్లో 4.4% ఉండే ఈ పర్టికులర్ ఫిజికల్ డెఫిషియట్ని సో మనం 2023కి 3% తీసుకురావాలని ఒక ఐడియాతో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటామో అలాంటి విషయాల్లో మనం ఖర్చు పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి ఏవో ఎగ్జాంపుల్ మనం ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ఏవో సంథింగ్ వాళ్ళకి ఈ అమౌంట్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి అమౌంట్ వచ్చిన తర్వాత కొంటారు ఏదో ఒకటి. సో అలాంటి కొనే కన్జంప్షన్ కూడా తగ్గిపోయింది దేనివల్ల, ఈ ఫిజికల్ డెఫిషియట్ వల్ల. అలాగే ఏమైందంటే ద్రవ్యోల్బణం తగ్గించడం అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం ఆర్బీఐ మానిటరీ థింగ్స్ని తీసుకొచ్చింది. అలాగే రెపో రేట్ని పెంచేయడం, రెపో రేట్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ అలా కంట్రోల్ చేసింది. సో దీంతోపాటు ఏమైందంటే రూరల్గా ఉన్న పీపుల్ దగ్గర ఉన్న వేజెస్ బాగా తక్కువైపోవడం వల్ల వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోవడం. సో అక్కడ ఏమైందంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ఇలా ఏంటంటే రకరకాల రీజన్తో ఏమైందంటే మనకి ఎకానమీ స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ జాబులు పోడాలు కానీ ఉన్న జాబులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐబీఎం లాంటి కంపెనీస్, ఏదైనా మహేంద్రా అండ్ మహేంద్రా లాంటి కంపెనీస్, లేదంటే సిస్కో లాంటి కంపెనీస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్, సో ఇలాంటి కంపెనీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న పీపుల్ కటాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈ పర్టికులర్ టైంలో మనకి పర్ఫెక్ట్ కాదు మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అని ఏం చేస్తున్నారు అంటే ఈ కొత్త ఎన్హాన్స్మెంట్స్ ఏమీ చేయట్లేదు. దాంతోపాటు బ్యాంక్స్ రుణాలు ఇస్తానన్నా సరే ఈ పర్టికులర్ కంపెనీస్ డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తాయి? సో డిమాండ్ లేనప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు తీసుకోవట్లేదు లోన్స్. దీంతోపాటు ఏం చేస్తున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే బడ్జెట్లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్సే మీరు కొనాలి, నార్మల్ వెహికల్స్ రానున్న రోజుల్లో వాటిని అలౌ చేయం. సో ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల ఈ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ చాలా ఇబ్బందుల్లో పడిపోయాయి. అసలు ఆటోమొబైల్ కంపెనీస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దీంతోపాటు ఏంటంటే ఈ పర్టికులర్ ఆటోమొబైల్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ కూడా ఏంటంటే చాలా వరకు జాబ్ లాస్ అయిపోతుంది. సో అక్కడ అందువల్ల ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న ప్లాంట్స్ని అలా ఉంచుతూ కొత్తగా ఇంకేం ఎక్స్టెండ్ చేయకుండా కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయకపోవడం వల్ల అక్కడ కూడా జాబ్స్ చాలా వరకు పోతున్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు మన భారత్ స్టేజ్ 6
అని ఇంజిన్స్ తోటే మీరు నెక్స్ట్ రాంగ్ ఇయర్స్ ని అవే మేము అలో చేస్తాము, ఎన్విరాన్మెంట్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది, భారత్ స్టేజ్ 6 ఇంజిన్స్ ని కొన్ని తీసుకొని రమ్మని చెప్తారు. ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్ మీద ఎంత బర్డెన్ పడుతుంది? సో ఇప్పుడు ఇవన్నీ చేయించేయాలి తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో, అంటే ఆ ఉన్న స్టాక్ అంతా ఏం చేస్తారు వాళ్ళు? సో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తగ్గిపోతున్నాయి. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎకనామికల్ స్లో డౌన్ అవుతుంది, అంటే ఎకనామిక్ ఆర్థికంగా స్లో డౌన్ అయిపోతుంది కంట్రీ. సో ఆర్థికంగా స్లో డౌన్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడంటే 5.8 ఈ రేంజ్కి వచ్చింది, అంటే 6 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయాం మనం సో మన గ్రోత్లో. సో ఇలా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో దాంతోపాటు ఏంటంటే గ్లోబల్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా అంటే మనకి ఈ ట్రేడ్ వార్ ఒకటి జరుగుతుంది మనకి యుఎస్ఏ అండ్ చైనా మధ్యన. సో దానివల్ల మనకి కొంత డ్రాబ్యాక్. సో అలా దాంతోపాటు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైక్ అవ్వడం.